నమస్తే అండి, వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నామండి సోషల్ సబ్జెక్ట్ గురించి నేను టీచ్ చేస్తానని. సో సోషల్ సబ్జెక్ట్లో భాగంగా ఎకనామిక్స్ భాగానికి సంబంధించి వస్తు మార్పిడి పద్ధతి అండి ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది ఎయిత్ క్లాస్ సబ్జెక్ట్ సోషల్ వస్తు మార్పిడి పద్ధతి లెసన్. అసలు వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి? ఇప్పటికీ కూడా మనం వస్తు మార్పిడి పద్ధతిని మనము సొసైటీలో చూస్తూ ఉండొచ్చండి. ఎలా అని అంటే చెప్తాను. మీరు చిన్న మీ ఇంట్లో కనుక మీ చుట్టుపక్కల కనుక ఎక్కడైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటనేది మనం ఇప్పటికీ గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర కూడా మనం చూడొచ్చు. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పిల్లడికి చాక్లెట్స్ ఇవ్వండి, ఇంకొక పిల్లడికి బిస్కెట్స్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక చాక్లెట్ ఇస్తావా అంటే నీ బిస్కెట్ నాకు ఇస్తే నా చాక్లెట్ నేను నీకు ఇస్తాను. అంటే ఏంటి, ఒక అబ్బాయి దగ్గర ఏముంది, ఇక్కడ చాక్లెట్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ అబ్బాయికి నేను కొన్ని బిస్కెట్స్ ఇచ్చాను, 10 బిస్కెట్స్. ఇక్కడ చూడండి, ఏ అబ్బాయి దగ్గర చాక్లెట్స్ మాత్రమే ఉన్నాయి, బిస్కెట్స్ లేవు. ఈ అబ్బాయి దగ్గర బిస్కెట్స్ మాత్రమే ఉన్నాయి, చాక్లెట్స్ లేవు. 10 బిస్కెట్స్ వీడికి ఇచ్చాను, 10 చాక్లెట్స్ ఈ అబ్బాయికి ఇచ్చాను. అప్పుడు ఈ అబ్బాయికి చాక్లెట్స్ తినేటప్పుడు ఈ బిస్కెట్ కూడా తినాలని అనిపించింది అనుకుందాం. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి నాకు కొన్ని బిస్కెట్స్ ఇస్తావా అంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఊరికనే ఇచ్చేస్తాడా, ఇవ్వడు. అప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడు, నువ్వు నాకు కొన్ని చాక్లెట్స్ ఇస్తే నేను నీకు కొన్ని బిస్కెట్స్ ఇస్తాను అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఈ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి 5 చాక్లెట్స్ వీడికి ఇస్తే ఈ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి 5 బిస్కెట్స్ వీడికి ఇస్తాడు. ఈక్వల్గా 5 చాక్లెట్స్ ఇస్తే 5 బిస్కెట్స్, లేకపోతే లేదు. ఈ పద్ధతి మనకు సొసైటీలో పురాతన కాలంలో అమలులో ఉండేదండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రాము అనే ఒకతని దగ్గర కొన్ని ధాన్యాలు ఉన్నాయి అనుకుందాం, వడ్లు ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు ఆ వడ్లతోనే అతను మొత్తం జీవితాన్ని తను గడపలేడు కదండి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ లైఫ్లో మనం భోజనం చేయాలంటే అన్నం కావాలి, పప్పు కావాలి, కూర కావాలి. సో దానికి సంబంధించినటువంటి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, ఆయిల్ కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి, ఇలా చాలా కావాలి కదండి. తన దగ్గర కేవలం వడ్లు మాత్రమే పండిస్తున్నాడు. అప్పుడు తనకి పప్పు ధాన్యాలు కావాలి. అప్పుడు తను ఏం చేస్తాడు, కొన్ని వడ్లని తీసుకెళ్ళి ఒక షాప్లో కానీ లేదు ఇంకొక వ్యక్తికి కానీ ఆ వడ్లని ఇచ్చి, నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం పప్పు నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు అతను కొంచెం పప్పు ధాన్యాన్ని ఇచ్చి ఈ వడ్లు కొన్ని తను తీసుకుంటాడు. అంటే ఒకతని దగ్గర ఇప్పుడు సేమ్ ఇక్కడ చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నట్టుగా ఈ అతని దగ్గర వడ్లు ఉన్నాయి, ఈ అతని దగ్గర పప్పు ఉంది. సో ఈయన దగ్గర ఉన్నటువంటి కొన్ని వడ్ల ధాన్యాలు ఇతనికి ఇచ్చి, ఇతని దగ్గర ఉన్నటువంటి కొన్ని పప్పు ధాన్యాలని తను తీసుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని దగ్గర ఒక మేక ఉందండి. ఏముంది, ఇతని దగ్గర మేక ఉంది. మేక ఉంది, ఇతనికి ఇప్పుడు కొంచెము పప్పు చేసుకోవాలనుకున్నాడు, లేకుంటే ఒక టీ పెట్టుకోవాలనుకున్నాడు, ఇతనికి షుగర్ కావాలి, ఇతని దగ్గర చక్కెర ఉంది. ఓకేనా అండి, మేక యొక్క విలువ చక్కెర యొక్క విలువకి సమానంగా అవుతుందా? అవ్వదు. మేక యొక్క విలువ చక్కెర యొక్క విలువ సమానమా? కాదు. మనము పోల్చుకోలేము దాన్ని, ఇది ఇది సమానమా అంటే పోల్చుకోలేము. కొన్ని వస్తువులను మాత్రమే మనం సమానంగా పోల్చుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతని దగ్గర జామ పండ్లు ఉన్నాయి, ఇంకొకతని దగ్గర మామిడి పండ్లు ఉన్నాయి, అవి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకతని దగ్గర పప్పు ధాన్యాలు ఉన్నాయి, ఒక దగ్గర బియ్యం ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకని దగ్గర నూనె ఉంది, ఇంకొకటి దగ్గర చక్కెర ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేక యొక్క విలువ ఎక్కువ, చక్కెర యొక్క విలువ తక్కువ. అప్పుడు అతనికి కొంచెం క్వాంటిటీ మాత్రమే చక్కెర కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 కేజీ చక్కెర కావాలనుకుందాం, 1 కేజీ షుగర్ ఇతనికి కావాలి. ఏ అనే వ్యక్తికి, ఇతను బి అనే వ్యక్తి అనుకుందాం. ఏ అనే వ్యక్తి దగ్గర మేక ఉంది, బి అనే వ్యక్తి దగ్గర చక్కెర ఉంది. ఈ వ్యక్తికి కేవలం 1 కేజీ మాత్రమే చక్కెర కావాలి. సో అప్పుడు ఇతని దగ్గర మేక ఉంది, ఇంకా ఏమీ లేదు ఇవ్వడానికి. అప్పుడు మేక యొక్క ఒక కాలో, ఒక మూతో, లేకుంటే ఒక తోకో కోసి ఇస్తే ఇతనికి ఇతనికి సరిపోతుందా? సరిపోదు. ఇతను ఏమి చేయలేడు దాంతో. పోనీ దాన్ని సగంగా నరికి ఇచ్చేద్దామా? ఇద్దరూకి యూజ్ అవ్వదు. సో ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం ద్వారా సమాజంలో ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతి అనేది అంతగా ఆచరణలో లేదు. అర్థమవుతుందండి, కొన్ని వాల్యూస్ ఎక్కువగా ఉండడం, కొన్నిటి విలువ తక్కువగా ఉండడం వల్ల వ్యక్తులు దాన్ని బ్యాలెన్సింగ్ చేయలేకపోయారు. అంటే సరి సమానంగా పోల్చుకోలేకపోయారు. ఎలా అంటే, ఇలా కొన్ని వస్తువులని మనం బ్రేకప్ చేసినా యూజ్ అవుతాయి,
కొన్ని వస్తువులను బ్రేకప్ చేయడం ద్వారా దాంట్లో ఎటువంటి యూజ్ ఉండదు. బ్రేకప్ అంటే విడగొట్టడం. మేక యొక్క ఒక చెవినో ఒక ముక్కునో ఒక కాలునో ఒక చేతినో ఒక తోకనో తీసేస్తే అది వాల్యుబులా? నాట్ వాల్యుబుల్. అది ప్రాణాలతో ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటా తీసుకుందాం. టమాటా ఇతని దగ్గర ధాన్యాలు ఉన్నాయి. ఏదైనా ఒక ధాన్యం యాడ్ చేసుకోండి మీరు, నువ్వులో పల్లీలో పుట్నాలో సంథింగ్ ఏదైనా ఒక ధాన్యాన్ని మీరు యాడ్ చేసుకోండి. టమాటా ఉందండి, ఏ అనే వ్యక్తి దగ్గర టమాటాలు ఉన్నాయి, బి అనే వ్యక్తి దగ్గర ఇక్కడ ధాన్యాలు ఉన్నాయి. టమాటాలను నేను తీసుకొచ్చానండి, పంట నుండి తీసుకొచ్చాను. టమాటాలని నేను తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్ళి విపరీతంగా ఒకటేసారి నేను అమ్మేసేయాలి. ఏ లేదు, ఎలాగో ఇప్పుడు టమాటా ఉంది కదా ఉండని, నెక్స్ట్ ఇయర్ నేను అమ్ముకుంటానంటే అది ఉంటుందా నిల్వ? ఉండదు. ఎందుకు? ఇది తొందరగా పాడైపోతుంది. మరి ధాన్యాలు తొందరగా పాడవుతాయా? నిల్వ ఉంచుకునే సమయం ఉంటుంది. చక్కెరకి నిల్వ ఉంచుకునే సమయం ఉంటుంది. మరి జీవులు, మేక, కుక్క, పిల్లి ఇట్లాంటి జీవుల్ని మనం విడగొట్టలేము. ఇవి కొన్ని కాలాల పాటు ఉంటుండొచ్చు, కానీ వీటిని పెట్టడానికి ఒక ప్లేస్ అన్నది కావాలి. వీటిని పెంచాలి అంటే కొంచెం ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి. దీనికి వాల్యూ ఎక్కువ, దీనికి వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది తీసుకోవడంలో. ఇది నిల్వ ఉండే శక్తి దీనికి లేదు, దీనికి నిల్వ ఉంచే శక్తి ఉంది. ఇలా చాలా డిస్టర్బెన్సెస్. ఏంటి నిల్వ ఉండే శక్తి తక్కువ? ఒకటి, సమానంగా మనము ఒక విలువని ఇంకొక వస్తువు యొక్క విలువతో మనం పోల్చలేము. ఒక పాయింట్ ఏంటండి, ఫస్ట్ పాయింట్, ఒక వస్తువు యొక్క మూల్యాన్ని ఇంకొక వస్తువు యొక్క మూల్యంతో మనము సరిసమానంగా పోల్చుకోలేము. ఫస్ట్ డిస్టర్బెన్స్. సెకండ్ డిస్టర్బెన్స్, నాణ్యత లోపం. కొన్ని వస్తువులు మంచిగా ఉంటాయి, కొన్ని వస్తువులు మంచిగా ఉండవు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తారండి, కూరగాయలు తీసుకున్నప్పుడు ఒక చోట బెండకాయలు ఫ్రెష్గా ఉంటాయి, ఒక చోట బెండకాయలు ఎలా ఉంటాయి, పుచ్చులతో ముదిరినవి ఉంటాయి. అవి ఎవరైనా కొంటారా? కొనరు, అవునా కదా? ఇప్పుడు నా దగ్గర కొన్ని ముదిరిన బెండకాయలు ఉన్నాయి, నేను ఇస్తాను, నువ్వు కొన్ని వంకాయలు నాకు ఇవ్వు అంటే అతను తీసుకుంటాడా? తీసుకోడు. అతను ఏమంటాడు, ఆ ముదిరిన బెండకాయలు నేనేం చేసుకోవాలి అని అంటాడు. సో అలా వస్తువుల యొక్క నాణ్యత లోపం వల్ల ఈ పద్ధతి అంతరించిపోయింది, ప్లస్ విలువ లోపం వల్ల అంతరించిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే వ్యక్తుల మధ్య తారతమ్యాలు. ఏంటి, ఒకవేళ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి పడకపోయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు సరిసమానమైనటువంటి విలువను కలిగి ఉన్నప్పటికీ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి పడదు, కాబట్టి వస్తువు మార్పిడి విధానం అక్కడ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంకొకరికి ఎవరికో పడదండి, వాళ్ళకి కావలసిన వస్తువు నాకు ఇవ్వు అని అడిగితే నేను మనం అప్పుడు ఇస్తామా? ఇవ్వము. వాళ్ళకి మనం ఏంటి ఇచ్చేది, వేరే వాళ్ళకి ఇచ్చుకుందామని అంటారు. ఆ రకంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య స్నేహబంధం కూడా లేకపోవడం ద్వారా కూడా ఈ పద్ధతి అనేది ఇప్పుడు అంతరించిపోయింది, వస్తు మార్పిడి పద్ధతి అంతరించిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్లో మనం ఇప్పటికే చూడొచ్చు, ఏదైనా వస్తువు ఉంటే నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా, నువ్వు అది పెడితే నేను ఇది పెడతా, ఇట్లా చిన్నపిల్లల్లో ఇప్పటికీ పద్ధతి ఉంది. కానీ మన పెద్దవాళ్ళం ఏదైతే ఉందో, ద్రవ్యానికి బదులుగా, ద్రవ్యం అంటే ఏంటండి ఇక్కడ, మనీ. ఎకనామిక్స్ టర్మ్స్లో వర్డ్స్కి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయండి. డబ్బు అని అనలేము, ద్రవ్యం అంటాము. డబ్బుని ఏమంటాము ఇక్కడ మనం ఎకనామిక్స్ టాపిక్స్లో, ద్రవ్యం అని అంటాం. సో ఈ ద్రవ్యాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం వస్తువులని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ధాన్యాలు ఉన్నాయి, నేను ఒక పర్సులో పెట్టేసుకొని ఇక్కడ నేను హ్యాంగ్ చేసేసుకొని వెళ్ళిపోతానంటే కుదురుతుందా? కుదరదు. దానికి ఒక బండి కావాలి, లేదు ఒక వెహికల్ కావాలి, దాంట్లో నేను తీసుకొని మార్కెట్కి రావాలి, నాకు కరెక్ట్ సూటబుల్ ప్లేస్ దొరకాలి, అప్పుడు నేను అమ్ముకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఒకవేళ నేను వస్తువుకు వస్తువు కాకుండా ద్రవ్యాన్ని ఇవ్వడం ద్వారా, డబ్బు ద్రవ్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ ద్రవ్యంతో నేను నాకు కావలసిన ఏ వస్తువునైనా నేను కొనుక్కోవచ్చు. ఈ రకంగా మార్కెట్లో ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతి వదిలేసి ద్రవ్యాన్ని అనుసరించి మనం వస్తువులను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వస్తు మార్పిడి పద్ధతి అనేది ఇప్పుడు అంతరించిపోయి ద్రవ్యాన్ని మనం అనుసరించి మనము పద్ధతిని చేస్తున్నాము. ఇంకా లేటెస్ట్గా ఏటీఎంస్ అని అవని ఇవని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇలా అన్నీ వచ్చాయి. అది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం, ద్రవ్యాన్ని ఎట్లా వచ్చింది, ఏ వచ్చిందని. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఇంతకుముందు పురాతన కాలంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. శ్రీకృష్ణ దేవరాయని కాలంలో వజ్రాలు, బంగారం, వెండి అనేది రాసులుగా పోసి ఉంచేవారు. అక్కడ ఏ మనిషి ఉండేవాడు కాదు, కాకపోతే రాసులుగా ధాన్యాన్ని పోసి పెట్టేవారు. రాసులు అని అంటే కుప్పలండి, ఇప్పుడు మనం కుప్పలు పోస్తాం కదా, అలా
కుప్పలు పోసి పెట్టేవారు. మరి అక్కడ ఏ మనిషి లేకపోయినప్పటికీ నీతి న్యాయం అనేది అప్పటి సమాజంలో ఉండేది. ఇప్పుడు మన ఇంటి ముందు ఒక బంగారంది బిస్కెట్ పెట్టామండి, ఒక గోల్డ్ బిస్కెట్ నేను ఇంటి ముంగట వాకిట్లో పెట్టేశాను, ఇంట్లోకి వచ్చాను ఒక గంట తర్వాత పోయి చూస్తే అక్కడ నా బంగారు బిస్కెట్ ఉండదు. కాకపోతే శ్రీకృష్ణదేవరాయన కాలంలో ప్రతి ఒక్కరూ నీతి నియమాలకు కట్టుబడి ఉండేవారు. అది పట్ల సొమ్ము మనం తీసుకోకూడదు, మనం తాకకూడదు, ఇలాంటివి అన్నీ అప్పుడు ఆచరణలు ఉండేవి. ఇప్పుడు ఈ పద్ధతి లేదు, మనిషిలో స్వార్థం అన్నది బాగా పెరిగిపోయింది. అప్పుడు ఆ రాశుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 10 వజ్రాలు కావాలి అని అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని నాణ్యాలను నేను అక్కడ ఉంచేసి ఆ బంగారు ఎన్ని వజ్రాలు అయితే నాకు వస్తాయో అవి నేను తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అక్కడ. ఎక్కడ? శ్రీకృష్ణదేవరాయల కాలంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒకరిని ఇంకొకరు నమ్మరు, ఒక ఇంట్లో సభ్యులే ఇంకో ఇంట్లో సభ్యులని నమ్మరు, అలాంటి కాలం ఇప్పటిది. సో ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతి అనేది అయిపోయి ఇప్పుడు అంతరించిపోయింది. ద్రవ్యం అనేది వచ్చింది, ద్రవ్యాన్ని ముద్రించేది బ్యాంక్. అది ఏంటి? బ్యాంక్ ఎలా ముద్రిస్తుంది? ద్రవ్యానికి ఉన్నటువంటి విలువ ఎలాంటిది? ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు వస్తు మార్పిడి పద్ధతి అయితే మీ అందరికీ అర్థమైంది కదండి. ఒకవేళ కనుక ఈ లెసన్ మీకు అర్థమై ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ పద్ధతి అనేది ఇప్పుడు లేదండి మార్కెట్లో. జస్ట్ చిన్న చిన్న పిల్లల్లో మనం ఇప్పటికీ ఈ పద్ధతిని చూడొచ్చు, బట్ పెద్దవాళ్ళలో ఈ పద్ధతి ఎక్కడ కూడా లేదు, చిన్న పిల్లల్లో మాత్రమే ఉంది. పురాతన కాలంలో ఈ పద్ధతి ఉండేది. వస్తు లోపం, నాణ్యత లోపం, వస్తువు యొక్క విలువ, ద్రవ్యం యొక్క విలువ అన్నీ సరి సమానంగా లేకపోవడం వల్ల ఈ పద్ధతి అనేది ఇప్పుడు అంతరించి పోయింది. థ్యాంక్ యూ.